బ్రిటిష్ పాలనలో దోపిడికి గురై అస్తవ్యస్తమైన భారత వాణిని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏకతాటిపై నడిపించడంలో మన రాజ్యాంగం కీలక భూమిక పోషించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్లో ఆమోదించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు నాటి నుంచి భారతదేశం గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భవించింది రాజ్యాంగ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెండు వేల పదిహేను సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నవంబర్ ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ దినోత్సవాన్నిగా ప్రకటించింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కరీంనగర్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి గంగుల కమలకర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు